జిల్లా జన్నారంలో నిర్వహించిన సింహగజన సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సభలో భారీగా బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎటు చూసినా బీజేపీ హవా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ వస్తే మళ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను చేస్తే కవితక్క, హరీష్ రావు, సంతోష్ రావులు ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తే ముఖ్యమంత్రి సీటు కోసం పోరాటం తప్పదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ అమెరికా దోస్తుకి ఇచ్చుకున్నారని, కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా రైతులకు అన్యాయం చేశారని ఆవేదన చెందారు. యువకులని నిజమైన నిక్కార్సైన వ్యక్తులు ఎవరన్నా ఉంటే చేతెత్తురండి. ఫలన మీరందరూ 3వ తారీఖు నాడు పోలింగ్ బాక్సులు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ బాక్సులు బద్దలైతే ఎందుకు పక్క తెలుగు వచ్చేదనా పక్క వచ్చేదనా అన్న మాట ఇచ్చారండి. సమయం సరిపోయి మాట్లాడితే మాట్లాడితే ఇబ్బంది వస్తుందన్నా. అవునా కదా, అవునా కదా. ఇక్కడ రైతు ఉన్నారు, యువకులు ఉన్నారు, రైతులకు రుణమాఫీ చేసిరా రైతులకు. ఏ అవతల చెప్పకుండా మీరు ఇప్పుడు డబ్బు మీద వస్తే చెప్పారు, రైతు రుణమాఫీ వస్తే చెప్పారు, ఇప్పుడు ఉద్యోగస్తే ఏం రాలే, ఏం రాలే, ఏం రాని సంగతిలో 30వ తారీఖు చూపెట్టుకుని ఇలా పువ్వు గుర్తు కోటించుకుని ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఆరోపణలు ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలు పేదలు కూడా అగ్రవర్ణాలు